హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. బిఎస్ టాక్ షో. నాకేం కాలేదు, ఆశ్చర్యంగా చూడకండి. నాకు నచ్చిన, నేను మెచ్చిన ఒక గొప్ప పెద్దన్న గౌరవం కోసం ఇలా తయారైపోయాను. కరోనా వల్ల కానీ ఇంకే రకం కూడా నాకేం కాలేదు. సో ఆయన గత 20 ఏళ్ళుగా, అంటే దాదాపు 2 దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరను ఏలుతున్న యాంకర్ మహానుభావుడు. ఆయన ఎవరో కాదు, సత్తన్న. సత్తన్న అంటే విడిగా చెప్తాం, సత్తన్న దాసన్న అంటే మన స్మృతి పదంలో వాళ్ళిద్దరి ఫోటోలు, వాళ్ళు చేసే చిలిపి అల్లరి సరదాల ఇంటర్వ్యూలు. అంటే ఇంటర్వ్యూ ఇలా కూడా చేయొచ్చు అని ఇండస్ట్రీకి నేర్పించిన మహానుభావులు వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరిని దొరకడం కష్టంగా ఉంది ఈ మధ్యకాలంలో. ఎందుకో కూడా తర్వాత చెప్తాను నేను. ముందు సత్తన్న అయితే దొరికిండు. అన్న ఇవాళ మన స్టూడియోకి వచ్చిండు. అన్న నమస్కారం. దండాలు. మన తెలంగాణ భాషకి అన్న బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు కాదు, ఇప్పుడు అందరు తెలంగాణ మాట్లాడుతున్నారు, కానీ 20 ఏళ్ల క్రితం తెలంగాణ భాషని ఒక గొప్ప స్థితికి తీసుకొచ్చిన వ్యక్తి అన్న. అన్న ఎట్లున్నారే? సూపర్, మంచిగా. నేను తెలంగాణ కానీ నాకు తెలంగాణ రాదు, నీలాగా మాట్లాడడం ట్రై చేస్తా. తెలంగాణ రాదా? అంటే మీ అంత బ్రహ్మాండంగా నేను పలకలేదు. మా అంత బ్రహ్మాండంగా లేదు. అంటే నేను హైదరాబాద్ తెలంగాణ, నువ్వు ఇంకేదో తెలంగాణ ఉన్నావు. పక్క ఊరు తెలంగాణ అనుకోరా. పక్క ఊరు తెలంగాణ. ఒక్కొక్క మాండలికం ఒకటి ఉంటుందా? ఎస్ ఎస్. అన్న ఎట్లున్నారన్న? సూపర్, మంచిగున్నాను. సూపర్. సో 20 ఏళ్ళ ప్రస్థానం ఎట్లా ఉందని అందరు అడుగుతారు, కాబట్టి నేను మొదలు పెడతాను దాంతో. ఎట్లుందన్న ప్రస్థానం? ప్రస్థానం ఉగాది పచ్చడిలాగా ఉంది. అచ్చా, ఓకే. తీయ, కారంగా, ఉగరుగా, ఉప్పుగా, పుల్లగా, తీయ, అంత అన్ని అన్ని రకాల షడ్రుచులు అన్నీ ఉన్నాయి అట్లా. 20 ఏళ్ళ ప్రస్థానం అన్న. ఇంకా బాధాకరం ఏంటంటే, పేరు వచ్చింది, ప్రఖ్యాతలు వచ్చినాయి, నేమ్ ఫేమ్ అంతా వచ్చింది, కానీ లక్ష్మీ ఆంటీ రాలే. లక్ష్మీ ఆంటీ, అదే చెప్తారు కదా, సరస్వతి ఆంటీ ఉన్న దగ్గర లక్ష్మీ ఆంటీ రాలేదని చెప్తారు. అయితే సరస్వతి ఆంటీ అర్జెంటుగా పంపించాలి. వస్తుంది వస్తుంది అన్న, టైం ఉంది. ఓకే. అంటే నాకు గుర్తుంది, మీకు నెలకు అంటే ఒక్క రోజు షూట్ చేస్తే 3.5 లక్షలు రావాలని మీరు ఒక ప్లాన్తో వచ్చారు ఈ ఫీల్డ్లోకి. ఈ ఫీల్డ్లోకి వచ్చాక ప్లాన్ పెట్టుకున్నావు? అయిందా అన్న? అది కాలేదు, అది 20 ఏళ్ళ క్రితం అనుకున్నా. ఈ 20 ఏళ్ళైనా ఇంతవరకు కాలేదు. అది ఒకవేళ యాంకర్ కాకుండా ఉండి మామూలుగా అట్లనే ప్రొడ్యూసర్ ఉండి అట్లాగే ఛానల్లో ప్రోగ్రామ్ ఏమైనా చేసుకుంటూ వస్తారు. ఇప్పటికి 3 లక్షలు వచ్చాయి. ఇప్పటి సీఈఓ అయిపోయేవాడు ఛానల్ కూడా పెట్టి నా పక్కన. అంటే అప్పట్లో నా దోస్తులు, నా కొలీగ్స్ అందరూ వాళ్ళకి 3 లక్షలు వస్తుంది విషయం కదా. నాకు నాకేంటంటే ఒకరోజు రావాలని చెప్పి అత్యాశ, దురాశ. దురాశ ఎందుకన్నా? నువ్వు ఈరోజు గొప్ప ఆర్టిస్ట్వి, ఖచ్చితంగా నీకు ఆ రోజు వస్తుంది. కవరింగ్ చేసుకోవాలి అట్లా. లేదండి, అంటే మొన్న ఒక ఫ్రెండ్ నడితే చెప్తున్నాడు, సత్తన్న ఎందుకు ఈ మధ్య డల్ అయ్యిండు, కొంచెం కనబడుతుంది, తక్కువ ఉన్నాయి అంటే, మనోడు రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తాడు అబ్బా అన్నాడు. నువ్వు కొంపదీసి ఈ డ్రీమ్ కోసం తొందరగా ఫుల్ఫిల్ చేయాలని అట్లా ఏమన్నా చేస్తావా? డబ్బుల గురించి అసలు ఎప్పుడు పట్టించుకోవాలి. అవునా? డబ్బుల గురించి ఆశ ఉంటే ఈ పాటికి ఇప్పుడు సక్సెస్ అయిన వాడు. డబ్బుల కోసం ఎప్పుడు ఆశించాలి? ప్రోగ్రాంలో మీరు ఒక ప్రోగ్రామ్ చెప్తే ఆ ప్రోగ్రామ్ పైన కాన్సన్ట్రేషన్, డబ్బుల గురించి తర్వాత మాట్లాడతా. ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా లేదా చూడడం నా బాధ్యత. ఓకే. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన తర్వాత ఈ పేరు ఎట్లా వచ్చింది? మన బాగా డబ్బులు డిమాండ్ చేస్తాడు, ఎక్కువ రెమ్యూనరేషన్. తప్పు తప్పు. అంతే అంతేనా? వేస్ట్ అమ్మ, దీనివల్ల కూడా నష్టం జరుగుతుందేమో నీకు. అంతేనా? జరిగితే ఉండదన్న మన తల. అయినా నువ్వు నష్టం జరిగే పనులు చాలా చేస్తావు, ఇవన్నీ నేను ఇవాళ తిట్టడానికే పెట్టా ఈ ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్ అంటే నువ్వు అన్నావు కదా, మన ఇంకా ఇది లక్ష్మీ అంటే పలకరించట్లేదంటే కొన్ని ఉన్నాయి, అవి చెప్దామని ఇవాళ. ఎందుకంటే 20 ఇయర్స్ ఇండస్ట్రీ చిన్న విషయం కాదు. ఒక యాంకర్గా, మంచి నటుడిగా, డిసిప్లిన్డ్, ఒక అంటే అత్యంత క్రమశిక్షణతో 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటూ కూడా ఇంకా బాగుపడలేదంటే లేదు, ఇంకా అనుకున్న స్థాయికి చేరుకోలేదు. చేరుకోలేదంటే అది ఏది? పేర్లో కాదు, మీరు అనుకున్న ఎస్ దాంట్లో కొన్ని ఉన్నాయి, అవి మనం మెల్లమెల్లిగా చర్చించుకుందాం. తప్పకుండా. నాకు కొంచెం బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. అవదు, రాదు నీకు. అంటే కుక్కతో ఎప్పటికొకరు, ఎందుకంటే ఈ మాట నీకు చెప్పనో లేదు. చెప్పిండు వచ్చి అయినా కూడా నేను బాగుపడలే. నువ్వు మారలే, బాగుపడలే. మార అన్న, నువ్వు అట్లా చేయకే అని చాలా మంది చెప్పింది నీకు. అచ్చా,
అవన్నీ ఏంటో నీకు ఒక్కొక్కటి రివీల్ చేస్తా. రైట్. అన్న ఇప్పుడు ఫస్ట్ జెమిని టీవీలో అప్పుడు ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదన్నా మీరు. నేను సెపరేట్ గా పెట్టుకున్నా అంటే నేను పెట్టుకున్నా ఓడిపోయినా మొత్తం పోయింది. పోయిన తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చిన. సాఫ్ట్వేర్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ పనిచేస్తాను. అంటే నా కింద ఐదుగురు ఇంజనీర్లు ఉండేవాళ్ళు. ఇది దీని హెడ్ అమెరికాలో ఉండేది, బ్రాంచ్ ఆఫీస్ ఇండియాలో ఉండేది. ఆ హెడ్ ఏమో మనోజ్ అని చెప్పి, మనోజ్ గారు అని చెప్పి, ఆవిడ మరదలు అనురాధ గారు. ఆ అనురాధ గారు ఏమో జెమిని టీవీలో ఉండేవారు. అవును. ఇది ఎప్పుడైతే బంద్ అయిందో ఇది కూడా బంద్ అయింది. అంటే మన లెగ్ మామూలు లెగ్ కదా, ఎక్కడ పెడితే అక్కడ బస్సు పెడితే అది కూడా బంద్ అయింది. బంద్ అయ్యేసరికి అనురాధ గారితో అనురాధ గారితో జీకే గారు పరిచిపోయారు. ఈ లింక్తో జీకే గారు నమస్కారం సార్, అట్లా చేసినాం. ఈ ఫీల్డ్కి వచ్చినా, ఓకే, ఇక ఈ ఫీల్డ్కి వచ్చినాక మీ అందరికి సాగుపడుతున్నా 20 నుంచి.